దాదాపు రైటింగ్ లోనే లక్షల రూపాయలు ఒక స్టోరీ గూస్ పింపుల్స్ వచ్చేస్తాయి స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం అబ్బాయి చిన్న కృష్ణ గారి చేతుల్లోనే మా అన్న చిరంజీవి గారు ఇంద్రా కొట్టారు ఇప్పుడు మా తనయుడు బద్రీనాథ్ కొట్టబోతున్నాడు కట్ చేస్తే ఒక హిందూ టెంపుల్ మీద అటాక్ జరిగింది ఆ అటాక్ ను చూసాక మన వాళ్ళు ఒక టెంపుల్ ప్రొటెక్షన్ టీమ్ అని తయారు చేస్తారు సో పిల్లలందరినీ ప్రకాశ్ దగ్గర తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పిస్తారు సార్ దానికోసమే కదా సార్ మన గవర్నమెంట్ అని పోలీసులు అని జడ్జ్ అని ఒక సిస్టమే ఉంది కదా సార్ ఇవన్నీ టైం వేస్ట్ ఎవరాలండి మన మాంటేజ్ లో హీరో చూపిస్తాం గాలి ఎగిరి ఇద్దరు ముగ్గురు గట్టి గట్టి కొడుతాను ఆకాశంలోకి తీసుకెళ్ళి కొడతాను సార్ ఒక కిలోమీటర్ గ్రీన్ స్క్రీన్ తెప్పిమంటారు ఈ సినిమా కోసం దీని తర్వాత హీరో పెద్దగా అయిపోతాడు పెద్దగా అయిపోయాక హీరోకి బద్రీనాథ్ టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ అసైన్ అనమాట ఆ టెంపుల్ గీతం రక్షకుడు అంటే మన సెహర్ రమేష్ గారు ఏదో రక్షకుడు అది ఈజిప్ట్ ఏదో ఏదో ఈ సిమిలర్ లా అనిపిస్తుంది అండి ఏ రక్షకుడు శక్తి కాన్సెప్ట్ వేరండి అక్కడ ఈజిప్ట్ అయ్యే నియమాలు అవుతాయి ఇది ఇది ఇండియా మాత్రమే సో స్టోరీ రెండు డిఫరెంట్ సరే మరి నెక్స్ట్ ఏంటో చెప్పండి కట్ చేస్తే హీరోయిన్ ఎంట్రీ సార్ అలా హీరోయిన్ ఇంకా గ్రాండ్ ఫాదర్ టెంపుల్ చూడడానికి వస్తారు హీరోయిన్ గ్రాండ్ ఫాదర్ ఏమో కాకేసుకుంటారు కేసుకుంటారు బ్లెడ్గా ఎవడో అంటాడనమాట అప్పుడు మన హీరో ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ కొండపై నుంచి జంపింగ్ చేసుకుంటూ వచ్చి అక్కడ దైవ మట్టితో గుండె మీద రుద్ది సేవ్ చేస్తాడు సార్ భక్తి నమ్మకం నాకు ఉంది సార్ కొంచెం ఉండాలి మరి ఇంతలానా దీనికి ఎలా అంటారా దీని తర్వాత తమన్నా వెళ్ళేసి ఒక ఆరతిని ఆరిపేస్తుంది ఆరతి ఆరిపేసినందుకు హీరో హీరోయిన్ చంపేస్తాడు ఏంది ఫస్ట్ సీన్లోనే హీరో హీరోయిన్ చంపేస్తాడా హే చంపడి చంప హీరోయిన్ చంపేస్తే ఎలా హీరోయిన్ చవదు తర్వాత మళ్ళీ హీరోయిన్ దూకి రెస్క్యూ చేస్తాడు అది అది భక్త సేవ్ చేసేటప్పుడు వదిలేదు సార్ ఒక లక్ష దీపాలు కలిగించమంటారు ఒక దీపం ఆర్పేసుకున్నందుకు దీని అమ్మ ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటే బంగ్లాదేశ్ మీద బాహం పడ్డట్టు లక్ష దీపాలింది బడ్జెట్ బొక్క నాకు విఎఫ్ఎక్స్ ఎంత గ్రాండ్ తీస్తే అంత బెటర్ సార్ బాగుంది సార్ కాన్సెప్ట్ బాగుంది నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ తవన్న గారికి ఒక లైఫ్ థ్రెట్ ఉంది విలన్స్ ఉన్నారు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ తిరిగి ఏదో మాట్లాడింది విలన్స్ వైపు సో విలన్స్ తిని చంపడానికి ట్రై చేస్తున్నారు సో తిని ఇక్కడ దాచిపెట్టడానికి సేఫ్ గా ఉండడానికి తీసుకొచ్చాను అని చెప్పి చెప్తారు సార్ ఈ గ్యాప్ లో మన చిన్న కామెడీ సీన్ టైప్ పెడదాం సార్ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది ఆ వాటర్ ఫాల్ లో నమ్మక లేకపోతే ఫాల్ ఎనక్కి వెళ్ళిపోద్ది సార్ తడవలేదన్నమాట దగ్గరికి వెళ్తే వాటర్ ఎక్కి ఎనక్ వెళ్ళిపోద్ది ఇది మంచి కామెడీ కాన్సెప్ట్ బాగా వర్క్అట్ అవుతుంది కిలోమీటర్ గ్రీన్ స్క్రీన్ సరిపోతుంది సార్ వాటర్ ఫాల్ అంటే ఓ మిల్లు మిల్లే కొనేద్దాం సార్ మనం గ్రీన్ స్క్రీన్ సార్ ఈ రొమాన్స్ పెరగిలి జోలపాడే కాన్సెప్ట్ సార్ ఇది కొత్తగా కనుక్కున్నాను అంటే ఏమి సార్ హీరోయిన్ మనం బాగా ఎక్కిస్తాం కొడతాం తిడతాం దాని తర్వాత వెంటనే ఓ మంచి పని చేస్తాడు హీరోయిన్ ఫ్లాట్ దీన్నే పిర్రగిల్లి జోలపాడే కాన్సెప్ట్ అంటారు సార్ అంతేగా అంతేగా రొమాన్స్ సెట్ చేసాం మరి హీరోయిజం హీరోయిజం కూడా ఎలివేట్ చేయాలి మరి కొంచెం మనం తర్వాత కట్ చేస్తాం సార్ యాక్షన్ సీక్వెన్స్ పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళిపోయి ఒక హిందూ టెంపుల్ అటాక్ చేస్తుంది సార్ ఇండియన్ మిలిటరీ వాళ్ళని చంపేస్తుంది జనాలు చంపేస్తుంది అలాగే ఏకే ఫార్ట్స్ ఉంటాయి చాలా మంది ఉంటారు సార్ బాంబులు కూడా ఉంటాయి హీరో కూడా మోడర్న్ గా గన్స్ తిల్లి అటాక్ చేస్తాడా సార్ కొత్తగా ఉంటుంది సార్ ట్రై అద్దాం మరి అలా అందని వేసేస్తాడు సార్ అది సార్ హీరోయిస్ ఒక్క బుల్లెట్ కూడా తగలదు సార్ ప్యాక్లు మాత్రం సిక్స్ ప్యాక్ ఉండాలి సార్ మరి కత్తులతో ఏకే ఫార్ట్స్ Mucho hacer. వర్ అవుట్ అయిందంటారా హీరో సార్ హీరో ఇంకేం కాలే ఆన్సర్ దానికన్నా మీడియా కూడా అదే క్వశ్చన్ అడుగుద్ది అప్పుడు మన ప్రకాశ జల్వేషన్ ఇస్తాడు అనమాట మన వెపన్ మన ఇది మన తయారు చేసాను దగ్గర ఉండి ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందో కూడా ఒకసారి కవర్ చేద్దాం సార్ ఫుల్ మారిపోతుంది సార్ హీరోయిన్ ఈ గ్యాప్ లో ఫుల్ భక్తి అంటే భక్తి భక్తి పొంగుకొచ్చేస్తా ఉంటది అనమాట అదేంటి సార్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అది దాన్ని హీరోని లవ్ చేస్తూ కూడా భక్తి లేకుండా ఉండొచ్చు కదా అంటే ఒక మనిషి రెండు సెపరేట్ థింగ్స్ కూడా చేయొచ్చు కదా అని లవ్ సార్ లవ్ ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయినా ఇప్పుడు హీరో హీరో పడిపోయిందంటే హీరో ఇష్టం తన ఇష్టాలే కదా అదే గ్యాప్ లో ఇమాజినేషన్ సాంగ్ మరి ఏంటి సార్ హీరోయిన్ ప్రపోజ్ చేస్తుందా ఇక్కడ చిన్న జిమ్కి పెట్టానండి హీరోయిన్ అలా ప్రపోజ్ చేయబోతుంటే అంతపై ప్రకాశ్ వచ్చేసి ఇతనే నా శిష్యుడు ఇతనే నా వారసుడు ఇతను లాంగ్ బ్రహ్మచారిగా ఉండాలి అని చెప్పి కండిషన్ పెడతాడు హీరోయిన్ ఏంటి హార్ట్ బ్రేక్ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి ఎలా సార్ మరి ఇప్పుడు ఎలా ఇదే గ్యాప్ లో ట్విస్ట్ పెడతాం నువ్వు వెళ్ళి దేవుడికి మొక్కుకో నెరవేరుతుందని చెప్పి హీరో ఎక్కడ నమ్మకం తీసుకొస్తాడు ఇదే టైంలో ప్రామిస్ కూడా తీసుకుంటాడు ఇప్పుడు రా మళ్ళీ సిక్స్ మంత్స్ నేనే తీసుకొస్తాను అని చెప్పి దేవుడి మీద అలా ప్రామిస్ అనమాట అతను వెళ్ళిపోయి ఆ కోరికతో కోరుకుంటుంది సార్ ఈ కోరిక కోరడానికి మాత్రం ఒక బ్రహ్మ కమలం అనే ఫ్లవర్ కాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ స్పెషల్ ఆ ఈ ఫ్లవర్ గురించి ఎప్పుడు ఏం లేదు సార్ ఎందుకు సార్ ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ కింద ఇంపార్టెన్స్ ఉందా సార్ స్టోరీలో అవును సార్ ఇమాజినరీ ఫ్లవర్ ఉంది అనుకోండి అలా వెళ్తారు హగ్గులు ఉంటే మళ్ళీ ఇమాజినరీ సాంగ్ టూ సాంగ్ సరే కానీ నెక్స్ట్ చెప్పండి నెక్స్ట్ ఏంటి ఈ దీని తర్వాత విలన్స్ మళ్ళీ వస్తారు సార్ అటాక్ కోసం ఈసారి నింజాలు నైఫ్లు వేసుకొని కొంచెం వెరైటీ కాన్సెప్ట్ ఫారెస్ట్లో ఉంటుంది అనమాట ఫైట్ ఏకే తో వచ్చిన వాళ్ళు వేస్తాడు వీళ్ళు కత్తులు వేసుకొని వస్తే మ్యాగీ దిన్నంత తీసీగా వేస్తాడు కదా సార్ అంటే ఇక్కడ ఏకే ఫార్టీసెన్ కన్నా పవర్ఫుల్ ఏంటి సార్ భక్తి ఈ భక్తి కాన్సెప్ట్ ఏంటంటే ఓ దేవుడు బొమ్మ పట్టుకొని విలన్ పరిగెడతా ఉంటాడు ఆ దేవుడు బొమ్మను కాపాడే గ్యాప్లో కస 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 వేసేస్తారు అనమాట ఇలా కస 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 వేసాక కూడా మన హీరో చావడండి తర్వాత ఓన్లీ వన్ షాట్ ఫసక్ అని చెప్పి విలన్ వేస్తాడు అప్పుడు వస్తాడు ఫసక్ నా తెలు సార్ ఇప్పుడు ఏవద్దు ఫస్ట్ లో గ్రాండ్ ఫాదర్ని కాపాడిన మట్టి ఉంటుంది కదా ఆ మట్టితో హీరోయిన్ సేవ్ చేస్తారు కదా సార్ ఇప్పుడు దైవం మట్టి అంటే దెబ్బలు డీప్గా తగిలినాయి కదా దీనికి మట్టి సరిపోదు అంబులెన్స్ లో తీసుకెళ్తారు మరి హీరోయిన్ తీసుకెళ్ కదా సార్ తను ఏం చేస్తుంది అక్కడ హీరోయిన్ హీరో గురించి ఆలోచిస్తుంటుంది సార్ విలన్స్ దగ్గర ఈసారి నేను చెప్తా నేను చెప్తా మళ్ళీ హీరోయిన్ తలుచుకుంటూ ఓ సాంగ్ కదా సార్ ఇమాజినరీ సాంగ్ త్రీ కదా సార్ ఇప్పుడు కరెక్ట్ సార్ మీలో మీలో డైరెక్టర్ ఉన్నాడు ఎక్స్పర్ట్ చాలా ఇంపార్టెంట్ సార్ హీరోయిన్ హీరో ఒక లెటర్ వస్తుంది కాపాడమని అది ఆ హీరో చూస్తాడు సార్ కానీ వెళ్ళలేక ఆ గురుగారిని కాదనలేక ఆ కష్టాల్లో మరి ఎలా హావ్ చెప్పు స్కీయింగ్ చేసుకుంటే వెళ్ళి దైవ మట్టి పంపిస్తాడు సార్ హీరోయిన్ కోసం స్కీయింగ్ చేసి మట్టి తెచ్చాడంటే సార్ మీరు మట్టితో ఇంకేదో స్పెషల్ గా ప్లాన్ చేశారు సార్ మళ్ళీ మట్టి చూడగానే హీరోయిన్ మళ్ళీ ఇమాజినేషన్ సాంగ్ మళ్ళీ ఇమాజినేషన్ సాంగ్ సార్ ఏంటి సార్ ఈ సాంగులు మీద సాంగ్లు అన్ని హీరోయిన్ ఎమాజినేషన్ లేనా నెక్స్ట్ హీరోయిన్ దగ్గరికి మన జిమ్ ప్రగతి గారు ఉన్నారు కదా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మొత్తం మ్యాటర్ అంతా చెప్తారు మళ్ళీ నువ్వు వెళ్ళి సేవ్ చేయాలి దేవుడు భక్తి భక్తి ప్రేమ అని చెప్పదు మళ్ళీ లవ్ చేస్తాను ఈ మ్యాటర్ చెప్పదు సార్ కానీ భక్తి భక్తి కోసం వెళ్ళాను అది ఇది అంటది ఇంకా హీరో కత్తి వేసుకొని ట్రైన్ ఎక్కి బయలుదేరతారు ఇదే ఇదే గ్యాప్ లో విలన్ హెలికాప్టర్ ఎక్కి హీరోయిన్ చంపడం కోసం వాళ్ళ ఆశ్రమానికి వస్తాడు హీరో సార్ బెల్లారి ట్రైన్ స్టేషన్ లో కనీసం ఇరవై ముప్పై మంది నరికేస్తాడు సార్ సార్ మరి హీరోయిన్లు అందరిని కత్తులతో చంపేస్తే మరి గవర్నమెంట్ పోలీసులు పోలీస్ ఏంది సార్ ఈ ఈ యూనివర్స్లో కాప్స్ అనేవి లేవా ఏంది కాన్సెప్ట్ అసలు పోలీసులు అవి గిట్రా అంటే సరే చిన్న బిట్టు పెడదాం సార్ ఏంటి ప్రేమ కోసం చంపితే తప్పు మిమ్మల్ని వెలివేస్తున్నాం అన్నట్టు చిన్న కాన్సెప్ట్ పెడదాం సరే మీ సాటిస్ఫాక్షన్ ఓ అంటే చంపడం ప్రాబ్లం కాదు ప్రేమ కోసం చంపడం ప్రాబ్లం అదేనా సార్ ఈ సినిమా లాజిక్ అంతేగా మరి నెక్స్ట్ హీరో పంపించిన మట్టికి ఇప్పుడు సార్ యూజ్ ఉండేది ఇంత ప్లాన్ చేశాను ఇదంతా స్కీయింగ్ అదంతా గుర్తుంది కదా ఆ మట్టితో హీరోయిన్ విలన్ వాళ్ళ అమ్మ మట్టి కొట్టి పారిపోతుంది సార్ అందుకు సార్ ఆ మట్టి పనికొచ్చి దీని అమ్మ స్కీయింగ్ అని అటు ఇటు తిప్పి పది ఇరవై కోట్లు ఖర్చు పెట్టి గ్రీన్ స్క్రీన్ చేసి ఆ మట్టి తీసుకొచ్చి హీరోయిన్కి పంపి అంత పెద్ద రచ్చ చేసింది కళల మట్టి కొట్టడానికి నా నోట్ల మట్టి కొట్టరా నా నోట్ల మట్టి కొట్ట హీరోయిన్ ఇమాజినేషన్లో సాంగ్ మళ్ళీ సార్ హీరోయిన్ ఇమాజినేషన్ వదుతున్నావు కదా ఇక్కడ నువ్వు ఏం ఏదో అన్నారు బాగుంది స్టోరీ బాగుంది కంటిన్యూ చేయండి మీ ఫైనల్ హీరోయిన్ తీసుకుని హీరో టెంపుల్ కదా సార్ అక్కడ హీరోయిన్ ప్రపోజ్ చేస్తుంది సార్ క్లైమాక్స్ లో ప్రపోజ్ చేస్తుందా ఏదో ముందే చేస్తుంటే నాలుగు సాంగ్లు బడ్జెట్ మిగిలేదు కదా సార్ నెక్స్ట్ చెప్పండి ఏమైంది విలన్స్ ఎంటర్ ఇచ్చారా ఏమైనా క్లైమాక్స్ లో క్లైమాక్స్ ఫైట్ సార్ ఈ సార్ మూడు హెలికాప్టర్ తో దిగుతారు మన వాళ్ళు అలా రోప్లేసుకొని మిలిటరీ స్టైల్లో దిగుతారు సార్ విలన్స్ అందరూ టెంపుల్ మీద అటాక్ కోసం సార్ ఈ సార్ అయినా విలన్స్ బుద్ధి తెచ్చుకొని మెషిన్ గలతో వస్తారు సార్ అసలు మూడు హెలికాప్టర్లు వస్తున్నారు మిలిటరీ స్టైల్ లో దిగుతున్నారు అంటారు గన్నులతో వస్తారా సార్ లేదండి విలన్స్ మళ్ళీ కత్తులు గొడ్డలతో వస్తారు ఇప్పుడు ఎలా సార్ చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది కదా ఇప్పుడు గురువ ప్రేమ ఎవరిని చూస్ చేసుకుంటాడు సార్ ఇదే కదా సార్ ఈ ప్లాట్ లో మెయిన్ క్రక్స్ అంతా లేదు సార్ సింపుల్ గా దేవుడి కన్నా ప్రేమ గొప్పది అంటాడు సార్ దేవుడి మీద ఉన్న భక్తి కన్నా ఈ ప్రేమే ఇంపార్టెంట్ ప్రేమే మోర్ స్ట్రాంగ్ అని చెప్పి చిన్న మెసేజ్ ఇస్తాడు సార్ ఏంటి సార్ ఇది ఇదే లాజిక్ సినిమా అంతా మనం భక్తి భక్తి రక్షకుడు దేవుడు అది ఇది అని చెప్పి లాస్ట్ లో ప్రేమే దేవుడు కన్నా గొప్పదంటే ఇంకా ఈ సినిమా అంతా తీయడం ఎందుకు సార్ అసలు ఏం ఏం జరుగుతుంది సార్ ఇక్కడ వర్కౌట్ అయింది అంటారా అంటే సార్ లాస్ట్లో ప్రకాష్ రాజు వచ్చి మళ్ళీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి కానీ పుట్టబాయి కొడుకుని నాకు ఏమన్నా అంటాడు సార్ నీకు మాత్రం అస్తర్వాసిస్తారు వెళ్ళదు సార్ సినిమా గుడ్ సార్ గుడ్ గుడ్ సో ఇది మన బద్రీనాథ్ పిచ్ మీటింగ్ అండి హోప్ఫుల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కింద లైక్ చేయండి అట్ ద సేమ్ టైం కమెంట్ ఏదో ఒకటి రాయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఛానల్ కొంచెం రీచ్ పెరిగితే నాకు కొంచెం ఎంతో వస్తుంది అన్నమాట సో చూసిన బాధ్యత పిచ్ మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చేవారా